గద్దర్ ఈ మూడు అక్షరాలు రాష్ట్రాన్ని మేలుకునేలా చేసింది. బ్రిటిష్ పాలకుల నుంచి పోరాటం చేస్తూ తన జీవిత ప్రస్థానాన్ని కొనసాగించారు. గత కొన్ని నెలలుగా గుండె జబ్బుకి చికిత్సను పొందుతూ ఆదివారం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ వార్తను విన్న ప్రతి ఒక్కరూ షాక్కు గురవుతున్నారు. గత 2 రోజుల కిందటే గుండె ఆపరేషన్ జరిగింది. సర్జరీ విజయవంతమైందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు ఉదయం బీపీ పెరగడంతో పాటుగా షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో వెంటనే చికిత్సను అందించారు. ఇలా చేసినప్పటికీ మధ్యాహ్నానికి శరీరంలోని అవయవాలు దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూసినట్లుగా తెలిపారు. ఈయన పూర్తి పేరు గుమ్మడి విఠలరావు. దళిత రచయిత, ప్రజాకవి. విప్లవభావాన్ని నరనరన్న ఇనుమడింపు చేశారు. దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీకి గుర్తుగా గద్దర్కి ఆ పేరును స్వీకరించడం జరిగింది. గత కొద్ది నెలల క్రితం కూడా యాక్టివ్గా ఉన్నారు. తాజాగా జరిగిన రాహుల్ సభలో కూడా హాజరై రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకుని ముద్దు కూడా పెట్టారు. రాజకీయాల్లోకి రావాలని, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నారు. ఎమ్మెల్యే అవ్వాలనేది తన చివరి కోరిక అని అన్నారు. తను కన్న కల కలగానే మిగిలిపోయిందే.